కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పరిధిలోని 4 వార్డులో మాదిగ అంబేద్కర్ యోజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 129వ జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ మాదిగ యోజన సంక్షేమ సంఘం వారు మాట్లాడుతూ డాక్టర్ భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 129వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగిందని తెలిపారు. ఆయన జయంతిని పురస్కరించుకుని నిరుపేద పేద ప్రజలకు వృద్ధాశ్రమంలో 300 మందికి అన్నదానం చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం లాక్డౌన్ నేపథ్యంలో నిరుపేద ప్రజలకు వారి ఇండ్ల వద్దకు వెళ్లి భోజన ప్యాకెట్లు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 4వ వార్డు కౌన్సిలర్ పిడుగు మమతా సాయిబాబా, ఎర్ర ఆనందు, దోమకొండ నరేష్, బందెల శ్యామరాజు తదితరులు పాల్గొన్నారు. జైబీ పట్టణ ప్రజలకు జైబీ. ఈరోజు 129వ అంబేద్కర్ పుట్టినరోజు సెలబ్రేషన్ మన మాదిగ సంక్షేమ సంఘం 4వ వారంలో జరుపుకోవడం జరుగుతుంది. ఈ కరోనా ప్రభావం వల్ల డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ప్రభుత్వం ఆమోదించిన ప్రకారంగా డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఈ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. అలాగే కనీసం ఒక 300 మందికి పేద కుటుంబాలకు పులిహోర పంపిణీ చేయడం జరుగుతుంది. దయచేసి ఎవరు దీనికి ఆలోచన చేయకుండా ప్రతి ఒక్కరికి పేరు పేరు నవ్వుతున్నాను. అందరికీ జై బి. మహాశయ అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా అందరికీ ఏదో కొంత సేవ చేయాలని మేమందరం చిన్న మనసుతో ముందుకు వచ్చి కాస్త అన్నం వండిపించి పులిహోరగా మనసు అందరికీ పంపిణీ చేయడం జరుగుతున్నది. దీనికి సహకరించిన మన వార్డ్ కౌన్సిలర్ సాయన గారు మరియు ఇతర పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. ప్రజలకు అంబేద్కర్ 129వ జయంతి శుభాకాంక్షలు. ఇందులో భాగంగా కామారెడ్డి 4వ వార్డులో మేము మాకు దోషినంతా చిన్న సెలబ్రేషన్ చేసుకొని డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కరోనా ప్రభావం వల్ల ఎవరికీ ఇబ్బంది కలగకుండా మాలో మేము చేసుకుంటున్నాము. దాని సందర్భంగా పేద ప్రజలకు మాకు దోషినంతా పులిహోర పంపిణీ చేయడం జరుగుతుంది. ఇందులో ఎవరు ఏమనుకోకుండా అందరికీ సంతోషించాలని మనం